ఇండస్ట్రీలోనే వైజయంతి మూవీస్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేదేంటి ఎన్టీ రామారావు గారు శంఖం పట్టుకొని ఊదుతున్నటువంటి చిత్రం ప్రతి ఒక్కరి కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీ దత్ గారు ఈ రోజు మనతో ఉన్నారు మరి ఆయనతో నమస్కారం సార్ నమస్కారం అమ్మా చాలా మందికి అసలు అశ్వనీ దత్ గారు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అసలు ప్రొడ్యూసర్గా ఎందుకు అవ్వాలనుకున్నారు అసలు ఆయన ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ చాలా మందికి ఉన్నాయి నేను విజయవాడలో పుట్టి పెరిగానమ్మా మా నాన్నగారు కాంట్రాక్టర్ ప్లస్ వీఆర్ ద సోల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ కళింగ పైప్స్ ఒక విద్యార్థి దశలో మాంటిసోరి స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి కూడా నాకు సినిమాలంటే విపరీతమే అనిపించి రామారావు గారికి ముందుగా ప్రగాఢ అభిమానిని తర్వాత నాగేశ్వరరావు గారి సినిమాలకి అంత అభిమానంతో చూసేవాడిని ఎప్పుడైనా సరే కెరీర్ ఎంచుకునేటప్పుడు మనం నిర్మాత ఎందుకు అవ్వకూడదు అనేది నా మైండ్లో పడింది మా నాన్నగారు బీఈ చదువుకోమని పంపించినా కూడా నా ధ్యాస అంతా దీని మీదే ఉండి ఎగ్జామినేషన్స్ రాయగానే నేను విజయవాడలో ట్రైన్ ఎక్కి నా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత సినిమా రంగానే ఎంచుకున్నాను తొలిగా ఎవరన్నా పేరెంట్స్ ఒప్పుకోరు కదా అవును అంటే తల్లి మా అమ్మ నా మాట ఏదంటే అదే అని మా నాన్నగారిని కన్విన్స్ చేసి ఒప్పిస్తుంది తొలిగా మొట్టమొదటి సినిమా విశ్వనాథ్ గారితో చేసే అవకాశం స్నేహితుల ద్వారా కలిస్తే విశ్వనాథ్ గారు అంటే ఇప్పటికీ విపరీతమైన పేరు ప్రిన్సిపల్స్కి మారు పేరు విశ్వనాథ్ గారు విశ్వనాథ్ గారి దగ్గర అక్షరాభ్యాసం చేయటం నా అదృష్టంగా భావించి ఆ తర్వాత నా అభిమాన నటుడు ఎన్టీ రామారావు గారిని కలిశాను ఆయన ముందు వారించారు వద్దు అని ఆయనకి నాకు కొద్ది దూరం బంధుత్వం కూడా ఉండేది వద్దు ఒక మంచి సినిమా తీసావు వెళ్ళిపో ఇది వ్యాపారం కరెక్ట్ కాదు ఇది నా మార్కెట్ కూడా ఇప్పుడు నువ్వు ఊహించినంత గొప్ప మార్కెట్ ఏం కాదు కదా నాది అంటే నేను మార్కెట్ల గురించి రాలేదండి మీతో సినిమా తీయాలి అది నా కోరిక ఆయన బాగా ఆ మాట నచ్చి అలాగే అని ఇంకక్కడి నుంచి కథా అన్వేషణ బాపయ్య గారు నేను కలిసి చేసి ఆ ఎదురులే మనిషి అనే చిత్రం మొట్టమొదటి చిత్రం వారితో దానికి బ్యానర్గా ఏ పేరు పెట్టాలి అని అడిగితే నేను మీరే చెప్పండి సార్ ఏది మీ చేతితో ఏది చెప్తే అది చేస్తాను ఆయన ఒక సెకండ్ ఆలోచించి కృష్ణుడి మెడలో వైజయంతి మాల వైజయంతి మూవీస్ అని పెడదామని ఆయన స్వహస్తాలతో వైజయంతి మూవీస్ అని రాశారు అలా ప్రారంభమైంది వైజయంతి మూవీస్ అందుకే నేను ఇటీవల కాలంలో ఒక మాట చెప్పాను 45 సంవత్సరాలు నేను నడిపించాను వైజయంతి మూవీస్ని ఇంకా 55 సంవత్సరాలు కూడా మా పిల్లలు నడిపిస్తారు నా మనవడు కూడా వచ్చాడు నాగేశ్వరుడు వాడు కూడా నడిపిస్తాడు సో 100 సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీలో వైజయంతి మూవీస్ ఉంటుంది సౌత్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా అని చెప్పాను అది ప్రేక్షకుల అభిమానంతో అభిమాన బలంతో చెప్పాను తప్ప పొగరుగా చెప్పింది కాదు వాళ్ళ ఆశీర్వచనంతో ఖచ్చితంగా విజయవంతంగా మా పిల్లలు ఇంకా ముందుకు నడిపిస్తారని నమ్మకం తీర్చిదిద్దగలరు అందుకని ఫ్యూచర్లో నా ప్రయాణం డిఫరెంట్గా కొత్త డైరెక్టర్లతో అవసరమైతే కొత్త తారలతో కూడా చేయాలనేది నా ఇది ఫస్ట్ 1974లో ఓ సీత కథ ఫస్ట్ మూవీ మీ బ్యానర్లో సో ఆ మూవీ చేస్తున్నప్పుడు ఏమైనా టెన్షన్స్ పడ్డం కానీ ప్రొడక్షన్ సైడ్ కదా అంటే ప్రొడ్యూస్ చేస్తున్నాను కదా ఎలా అని చెప్పి ఏమైనా టెన్షన్ పడ్డారా ఏమీ లేదమ్మా నాకు అంత కొత్తగా ఉండేది నా కోరిక మహాదేవన్ గారిని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి పక్కన కూర్చున్నాం ఆయన రాస్తేంటే ఒక ఇన్స్పిరేషన్ అలాగే మారుతురావు వీటన్నిటికీ కారణం ఏంటంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ విశ్వనాథ్ గారు ది గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ ఇన్ ఈజ్ దేర్ ఆయన పేరు చెప్తా ఉంటే ఆయన ఏ ఆర్టిస్ట్ కావాలనుకుంటే ఆర్టిస్ట్ ఇంటికి వచ్చేసి క్యారెక్టర్ వినేసి అవసీత్ కదా ఆయన వెళ్ళి కథలు చెప్పడం మేము వెళ్ళి కథ చెప్పడం అది ఉండేది కాదు అలా వెళ్ళిపోతూ ఉండే అలా నా ఫస్ట్ ఫిలిం మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం అంటే ఒక ప్రొడ్యూసర్గా కుర్రాడు ఎవడో వచ్చారంట యంగ్ ప్రొడ్యూసర్ వచ్చారు విజయవాడ నుంచి వచ్చారు విశ్వనాథ్ గారితో సినిమా విశ్వనాథ్ గారితో సినిమా తీయటం అంటే ఆఫ్టర్ శారద లేరమో శిక్ష ఆ సినిమా తర్వాత సినిమా అంటే విశ్వనాథ్ గారు డేట్స్ ఎవరికి ఇవ్వని పరిస్థితుల్లో మాకు ఇచ్చి చేశారు ఆ సినిమాకి ఇంకో చరిత్ర కూడా ఉందమ్మా ఎప్పుడూ రీమేక్ చేయని బాలచంద్ర గారు ఆ సినిమా చూసి ఆయన విశ్వనాథ్ గారి సినిమా నచ్చి ఆయన రీమేక్ రైట్స్ తీసుకున్నారు తమిళ్లో తీశారు 3 ముడిచ్చారు అందులో గొప్పతనం ఏంటంటే ఆ 3 ముడిచిలో చంద్రమోహన్ గారు వేసిన వేషం ఏమో కమలహాసన్ వేశారు ఆయన ఇంట్రడ్యూస్ చేయబడ్డారు రోజారమణ వేషం శ్రీదేవి గారు వేశారు దేవదాస్ గారి వేషం రజనీకాంత్ గారు వేశారు వాళ్ళ ముగ్గురికి అది ఫస్ట్ ఫిల్మ్స్ ఇంచుమించుగా ఈ ఇద్దరు హీరోలకి ఫస్ట్ ఫిల్మ్ ఈ శ్రీదేవి బాలనటిగా చేసి ఉంటుంది హీరోయిన్కి ఆవిడకి అది ఫస్ట్ ఫిల్మ్
ఆ ముగ్గురు ఎక్కడికి వెళ్ళి ఆగిపోయారు మీకు తెలుసు కదా చెప్తాయిగా. అందుకని ఆ ఓసీత కథ నేను ఏ ముహూర్తంలో మద్రాసు వెళ్ళాను, ఎప్పుడు మొదలుపెట్టాను, ఆ విశ్వనాథ్ గారు లేరు, అది అంత గొప్ప సినిమా అయింది. ఆ తర్వాత నేను వెళ్ళిన నెక్స్ట్ స్టెప్ ఇంకో దిగ్గజం కదా ఎన్టీఆర్. ఆయన ఎనకమాలు ఉంటే అసలు నిర్మాతలకు ఓ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వాళ్ళు ఎనకమాలు ఉంటే ఏం సపోర్ట్, ఏం కష్టపడాలి ఏం ఉండవు అమ్మా, వాళ్ళే నడిపించుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళ పేర్లే నడిపించుకుంటూ వెళ్ళిపోతారు. సో విశ్వనాథ్ గారి దగ్గర మొదలై రామారావు గారు నాగేశ్వరరావుతో అలా ప్రయాణం మొదలైన తర్వాత ఐ నెవర్ లుక్ బ్యాక్. నేను అసలు వెనక్కి తిరిగి ఎప్పుడన్నా సినిమాలు డిసప్పాయింట్ అయినప్పుడు మాత్రం ఒకటి సందర్భాల్లో కొద్దిగా సెట్ బ్యాక్ లాగా ఫీల్ అయ్యేవాడిని తప్ప, బట్ అది కూడా అధిగమించేవాడిని. నా వైఫ్ షీఈస్ వెరీ వెరీ సపోర్టివ్ టు మీ. ఎప్పుడన్నా ఒకటి రెండు పెద్ద దెబ్బలు తగిలినా కూడా మళ్ళీ మీరే తీయగలరు హిట్ సినిమాలు ఏంటి పెద్ద మనకి అనే నా వైఫ్. మా నాన్నగారు మాత్రం ఒక సందర్భంలో నాకు బాగా గుర్తు, ఏదో సినిమా బాగా డిసప్పాయింట్ చేసి విజయవాడ ఇంట్లో కూర్చునంటే ఎందుకు డల్గా ఉన్నావు, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఏది కావాలంటది అమ్మే, ఈ ఇల్లు కూడా అమ్మే, శుభ్రంగా మద్రాసు సైటు హైదరాబాద్ ఏదో అమ్మేసి ఎందుకు వెనక్కి తిరిగి చూడమాక ఎవరితో అడిగించుకోవద్దు, మళ్ళీ వెంటనే మొదలుపెట్టి సినిమా ఇట్లా ఉండేది మా. అందుకని నేను ఎప్పుడు బట్ ఆ మధ్యకాలంలో మాత్రం నేను ఎందుకునో టైం ప్రకారం కాకుండా ఒక 5-6 నెలలు సంవత్సరాలు ఆగితే బాగుంటుంది అని చెప్పి నేనే కావాలని గ్యాప్ తీసుకున్నాను. ఎస్, సో ఇప్పుడు మనం గ్యాప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు మీరు శక్తి మూవీ తర్వాత 7 ఇయర్స్, ఆల్మోస్ట్ 7 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు. అంతకు ముందు చూసుకుంటే ఎవ్రీ ఇయర్ వైజయంతి బ్యానర్ నుంచి ఒక్క సినిమా అయినా సరే బయటకు వచ్చి సంవత్సరానికి 2-3 సినిమాలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును, నేను అరవింద్ గారు కలిసి తీసాం, నేను రాఘవేంద్రరావు గారు కలిసి తీసాం, అట్లా రన్నింగ్ లో ఉండేది. నాకు ఎందుకునో అది అంత భారీ సినిమా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి తీస్తే ఎందుకునో డిసప్పాయింట్ చేసింది. మన జడ్జిమెంట్ కూడా కరెక్ట్గా లేదు, మన టైం కూడా కొద్దిగా తప్పుగా ఉన్నట్టుంది అని నాకు నేను కన్సల్ట్ చేసి నేను గ్యాప్ తీసుకోవటం అవసరం అని భావించి నేను మీద గ్యాప్ తీసుకున్నాను. అంటే అది ఇచ్చిన బ్యాడ్నెస్ అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, లేదంటే ఇండస్ట్రీ హిట్స్ పరంగా చూసుకుంటే అవి మిమ్మల్ని ఎంతవరకు వెనక్కి లాగే అనుకుంటారు? నన్ను వెనక్కి అయితే లాగలేదమ్మా, వెనక్కి అయితే లాగలేదు. కానీ నా జడ్జిమెంట్ ఆ సినిమా మొదలుపెట్టే ముందు నేను మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఆ సినిమా మొదలుపెట్టే ముందు రజనీకాంత్ గారు నాకు ఒక సినిమా చేశారు కథానాయకుడు అని. అవును, నేను అత్యధిక లాభాలు చూసిన సినిమాలు అదొక సినిమా. నాకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఆయన నన్ను కావాలని వైజయంతి మూవీస్లో నేను నటించాలని వచ్చి చేశారు. ఆ తర్వాత శక్తి మొదలు పెడుతున్నప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే నేను ఇట్లా శక్తి సినిమా మొదలు పెడుతున్నాను అని చెప్పినప్పుడు నువ్వు పొరపాటు కూడా సినిమా చేయొద్దు అన్నారు. ఓకే, ఏంటి సార్ అంటే వద్దు, శక్తి అనే సినిమాలు మనకి అట్లాంటి సినిమాలు మనం చేయకూడదు వద్దు అన్నారు. చాలా వరకు ముందుకెళ్ళిపోయానండి అలాగా అని అయ్యిష్టంగానే బాగా హోమాలు పూజలు చెయ్యి అని చెప్పేసి వెళ్ళిపోయాను. తర్వాత నా వైఫ్ అమ్మవారికి బాగా భక్తురాలు, తను ఇంచుమించుగా అన్ని పీఠాలు చూసి వచ్చింది. తను చెప్పింది అది ఎంతో గొప్ప కథ, అమ్మవారి పీఠం గురించి అమ్మవారి గురించి చెప్పాలంటే మనం తీయటం కరెక్ట్ కాదు అని నా వైఫ్ చెప్పింది. నేను తన మాట కూడా ఓవర్టేక్ చేశాను. సో నాకు అప్పుడు అనిపించింది అంటే వద్దు వద్దు అని పైనుంచి ఏదో శక్తి చెప్పినా మనం వినలేదు అన్నప్పుడు మన జడ్జిమెంట్ కరెక్ట్గా లేదు, మన నిర్ణయాలు కూడా అంత బాగాలేదు కాబట్టి నిజంగానే గ్యాప్ తీసుకుందాం అని గ్యాప్ తీసుకుంటాను. నేను అదే పొరపాటు ఒకసారి అంతకు ముందు కూడా చేశానేమో, వెంకటేశ్వర స్వామి మీద సినిమా తీస్తున్నప్పుడు కూడా గోవింద గోవింద నా వైఫ్ చెప్పింది వద్దు 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 అని. అప్పుడు అది చేసాము ఇది చేసాము, మనం చేసింది కరెక్ట్ కాదు. అయితే ఆ 2 సినిమాలు టీవీలో ప్రసారం అవుతున్నప్పుడు లక్షల కాల్స్ వస్తుండే, ఎంత గొప్ప సినిమా ఇది ఎందుకు ఆడలేదని నన్ను అడుగుతుండేవారు. అంటే నేను ఒకటే సమాధానం చెప్పినా, నా టైం బాగాలేదు కాబట్టి ఆడలేదు. ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చాం, సినిమా అంటే ప్రాణం, ఒక్కొక్కసారి కింద పడొచ్చు కానీ ఎస్ వీఆర్ ఆల్వేస్ వీ కెన్ డూ. నేను కథ సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్కసారి తప్పులు జరగచ్చు, కథ వన్స్ కథ సెలెక్ట్ అయిన తర్వాత మాత్రం ఇలా చెయ్యి అలా చెయ్యి అని నేను ఎప్పుడూ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళను. వాళ్ళు కథ సెలెక్ట్ చేసాం, అతను నచ్చింది తీస్తున్నాడు కదా. బట్ మై స్పెషల్ నాకు బాగా నచ్చినది నేను వదిలిపెట్టకుండా చేసేది మ్యూజిక్. మ్యూజిక్లో అంతిమ నిర్ణయం నాదే, ఏ ట్యూన్ సెలెక్ట్ చేసుకున్నా నేనే, లిరిక్లు కూడా నేనే దగ్గర కూర్చొని రాయించుకుంటాను.
ఆనాటి ఆత్రేయ గారితో నా ప్రయాణం ఆల్మోస్ట్ 70-60% సినిమాలు ఆయన రాస్తే, ఆ తర్వాత నేనే నాతో పాటు అంబటిపేట తీసుకెళ్ళిన సుందరరామమూర్తి గారు విజయవాడ నుంచి ఆయనతో మిగతా సినిమాలు అన్నీ రాయించాను. వారి తర్వాత తదనంతరం ఇప్పుడు శాస్త్రి గారు రాస్తున్నారు, సీతారామ శాస్త్రి గారు. అట్లా లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ మా నాటేషన్, అలాగే కాస్ట్యూమ్స్. మొన్నటి వరకు నేను కాస్ట్యూమ్స్ నేనే చూసేవాడిని ఎక్కువ. తర్వాత సెట్స్, అది నా స్పెషలైజేషన్, నేను అందులో చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు అసలు ద కాస్ట్యూమ్స్ దే ఆర్ సెలెక్టింగ్, ద వే దే ఆర్ ప్రమోటింగ్ ద ఫిలిం, ద వే దే ఆర్ డూయింగ్ ది పబ్లిసిటీస్, అవన్నీ అసలు మతిపోతుంది. ఓ మనం చాలా వెనకబడి ఉన్నాం, వాళ్ళు చాలా ఎక్కడో ఉంది ఇండస్ట్రీ అనే ఫీలింగ్ నాకు కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. మీరు ఎప్పుడైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారా సార్, కాస్ట్యూమ్ విషయంలో కానీ మ్యూజిక్ విషయంలో కానీ? కాస్ట్యూమ్స్ విషయంలో ఇవాళ ఇంక మనకి వాళ్ళకి సజెషన్ ఇవ్వాలి లేదమ్మా. నేను ఎప్పుడన్నా సజెషన్స్ ఇస్తే పబ్లిసిటీ విషయంలో ఏమైనా చెప్తాను, అది కూడా వాళ్ళ నిర్ణయం కంటే నాదేం గొప్ప నిర్ణయం అని ఫీల్ అయ్యి ఏం చెప్పను. బట్ ఇంకేదన్నా కలర్ కాంబినేషన్ ఏదైనా బాగుంటే బాగుంటుందేమో అని మాత్రం అంటాను, తప్ప ఇంకా ఏమీ చెప్పే అవకాశం నాకు లేదు. అక్కడ బ్రహ్మాండంగా వాళ్ళు చేసుకెళ్తున్నారు కదా, వాళ్ళు చూసి నేనే నేర్చుకుంటున్నాను అనే ఫీలింగ్. అండ్ దేవదాస్ ఫైనలైజేషన్ మొత్తం, డోంట్ బిలీవ్ అమ్మ మీరు, స్వప్న అండ్ ప్రియాంక దేవర్ దేర్ ఇన్ ద ఎడిటింగ్ రూమ్ ఫర్ 10 నైట్స్ కంటిన్యూస్లీ అలాంగ్ విత్ నాగార్జున అండ్ నాని. అందరూ కూర్చుని లాస్ట్ ఫైనల్ ఎడిటింగ్లో చాలా కష్టపడి చేశాను. అదంతా ఆ నలుగురే చేశాను, నేను అసలు అటు పక్కకి వెళ్ళేవాడిని కాదు. నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళేవాడిని కానీ వెళ్ళి మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి నేనే చేసేది, నేను ఎప్పుడు చేసేవాడిని కాదు. బట్ ఈసారి మాత్రం పిల్లలు అట్మోస్ట్ కేర్. అండ్ మహానటి కూడా వాళ్ళ ఎడిటింగ్లో వాళ్ళ ఇది ఎక్కువ ఉంది ప్రమేయం. ఎస్ సార్, అసలు మహానటి గురించి మాట్లాడుకోవాలంటే మాటలే ఉండవని అనుకోవాలి. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ కావచ్చు, కాస్ట్యూమ్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఆర్టిస్టుల సెలెక్షన్ కావచ్చు, ఆసమ్ అసలు. ఎందుకంటే ఒకటే ఒక గొప్ప విషయం, ముందు ఎవరినో ఎవరినో అనుకున్నారు. అవును, అనుకున్న తర్వాత సడన్గా నాగి వన్ ఫైన్ మార్నింగ్ వచ్చి కీర్తి సురేష్ ఫోటో చూపించి తమిళ పిక్చర్లో చూశాను, కీర్తి సురేష్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే నేను అప్పుడు కీర్తి సురేష్ గెటప్కి మా ఇంట్లో ఇక్కడే వేసి తీస్తే నేను ఒక్క నిమిషం అనుకున్నాను, పైకి ఆలోచించి సావిత్రి గారు ఇది మీరే నడిపించుకుంటున్నారు ఖచ్చితంగా, అది వాళ్ళు అనుకున్న ముందు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు అయితే చాలా సాదాసీత సినిమా అయిపోయి ఉండేది. అవును, ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మీరు పంపించినట్టు ఉన్నారని మనసులో ఆవిడ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలా మొదలైందమ్మా ఆ సినిమా. అండ్ గ్రేట్ సెలెక్షన్ ఇన్ ద మూవీ ఈజ్ ఫస్ట్ గోస్ట్ దుల్కర్ సల్మాన్. అది స్వప్న ఆలోచన, నాగి ఆలోచన, అలా దుల్కర్ రావటం, సమంత రావటం, విజయ్ దేవరకొండ, ఇంకా అప్పుడే అప్పుడే తెలుస్తూ ఉంది సినిమా. ఆ సినిమాలో మాత్రం నేను అడిగాను స్వప్నని, ఎంత బడ్జెట్ అనుకుంటున్నావు అని చెప్పి అడిగాను. 12 కోట్లు 13 కోట్లు అంది. 12-13 కోట్లు అయితే నువ్వు డాక్యుమెంటరీ తీయగలుగుతావు, సినిమా తీయలేవమ్మా అని చెప్పాను. అప్పటికే దుల్కర్ వీళ్ళందరూ పారితోషికాలు ఉన్నాయి. అంటే నువ్వు ఇంకా సినిమాకి ఏం ఖర్చు పెట్టవద్దు అనుకుంటున్నావు, చాలా పొరపాటు, ఫెయిల్ అవుతావు నువ్వు, గో ఫర్ లావిష్నెస్, పీరియడ్ సినిమా కావాలి, నువ్వు మద్రాసు నగరాన్ని మళ్ళీ ప్రతిసృష్టి చేయాలి. అవును, వాహిని స్టూడియోలు ఇవన్నీ పాతకాలంలోకి తీసుకెళ్ళగలగాలంటే గ్రాఫిక్స్తో పాటు సెట్స్ వేయాలి. గో అహెడ్, ఎంతైనా నువ్వు వెనక తిరిగి చూడొద్దు, ఐ విల్ ఫుల్ సపోర్ట్ యు అమ్మా అని చెప్పాను. ఆ సినిమా అల్టిమేట్గా 25 కోట్లు అయింది. సో ఆ ఖర్చు పెట్టి ఉండకపోతే, ఆ గ్రాఫిక్స్ కానీ ఆ బలం కూడా లేకపోతే సినిమా ఇంత విజయానికి వచ్చేదిగా. మనం థియేటర్లో కూర్చుంటే 1960స్లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇంకొక తరం ఆ కథ గురించి చెప్పేవాళ్ళు 1980లో ఉంటే మనం ఆ రెండు పీరియడ్స్ ఎంజాయ్ చేయగలిగాము, ఆశ్చర్యంగా చూసాము అని అంటే అది మేకింగ్ గొప్పతనం. అసలు ప్రీవియస్ అంటే మహానటి నుంచి ఇంకా ముందుకెళ్తే కనుక ఒక జగదేక వీరుడు కావచ్చు, ఆఖరి పోరాటం కావచ్చు, ఇలా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క సూపర్ అంటే ఇండస్ట్రీలో నిలిచిపోయే హిట్స్ ఇచ్చారు మీరు. సో ఎవరితో చేసినప్పుడు ఎక్కువగా హ్యాపీ ఫీల్ అయ్యారు మీరు? అంటే నేను ఎక్కువ సినిమాలు ఈ రోజుకైతే ఈ యంగ్ హీరోస్తో, రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ తరం, కృష్ణ శోభన్ బాబు గారు తర్వాత నెక్స్ట్ తరంలోకి నేను ఎంటర్ అవ్వబోయే ముందు నేను చేసిన మొట్టమొదటి సినిమా ఆఖరి పోరాటం, నెక్స్ట్ జనరేషన్ నాగార్జున.
సో అప్పుడు అది నాకు రియల్గా ఓ ప్రొడ్యూసర్గా ఛాలెంజ్ అనిపించింది. అప్పటికైనా నాగార్జున వాళ్ళు నా ఏజ్ లేకపోతే నాకంటే చిన్నాళ్ళు అయ్యారు తప్ప నేను యంగ్ నా యంగ్ డేస్లో పెద్ద హీరో తీసాను. అవును. సో ఇది నాకు రియల్ ఛాలెంజ్ అనిపించింది ఆ సినిమాలో. నేను శ్రీదేవిని ఎంతోమంది శ్రీదేవి ఏంటి శ్రీదేవి ఏంటి ఎట్లా నాగార్జునకి నాన్నగారు పక్కన చేసింది శ్రీదేవి అన్నది ఎంతోమంది నిరుత్సాహపరిచారు. బట్ నన్ను సపోర్ట్ చేసింది నాగేశ్వరరావు. ఆలోచన చాలా బాగుంది అని నాగార్జున ఏదో ఇప్పుడు శ్రీదేవి ఏంటంటే నా పక్కన ఏంటండి అది ఏంటంటే నాగార్జున చెప్పారు నీకంటే చాలా పెద్దాడు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు లిసన్ టు హిమ్ దట్స్ సార్ ఏం ప్రశ్నించొద్దు నాకు అని చెప్పారు ఆయన. అలా నన్ను సపోర్ట్ చేశారు. శ్రీదేవిని బ్యాలెన్స్ చేయడానికి సుహాసిని అప్పుడే సీనియర్ కదా. అది నాకు నిజంగా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఆ సినిమా అంత విజయం సాధించడంతో నేను అనుకున్నాను ఎస్ నేను పాస్ అయిపోయాను ఇంకా ఐ కెన్ ఏదైనా నేను ఆలోచించింది నా ఆలోచన కరెక్ట్ అని. అలాగే ఒక చిన్న లైను చెప్పాడు శ్రీనివాస్ చక్రవర్తి అని మా కో డైరెక్టర్ జగదేక్వీరుడి గురించి చెప్తే అది రాఘవేంద్రరావు గారు నేను ఇది గమ్మత్తుగా ఉంది చేయొచ్చు దీన్ని అని దాని మీద దాదాపు 21 మంది రైటర్స్ పనిచేశారు. ఆల్మోస్ట్ ఆల్ 9 మంత్స్ ఇన్ మై మద్రాస్ హౌస్ ఇంక్లూడింగ్ చిరంజీవి గారు ఎవ్రీ డే కూర్చున్నారు ఆ స్క్రిప్ట్ వచ్చింది. అది ఒకటి నాకు చాలా ప్రెస్టీజియస్ మూవీ. ఆ సినిమా నాకు గర్వకారణంగా మిగిలిపోయేది నా మనసుతో మనసులో ఎప్పటికీ నేను వాహిని స్టూడియో 8th ఫ్లోర్ దట్ ఈస్ సపోజ్ టు బి ద బిగ్గెస్ట్ ఫ్లోర్ ఇన్ ఏషియా ఆ 8th ఫ్లోర్లో హిమాలయా సెట్ వేస్తున్నాను. చాలా రోజులు టైం పట్టింది 20 రోజులు. రోజు తెల్లవారుజామున 5 గంటలకి వాకింగ్ చేస్తున్నారు రాగిరెడ్డి గారు చేస్తారు విజయ గార్డెన్స్ నుంచి వచ్చి ఆయన సెట్ దగ్గర ఆగి ఫ్లోర్ దగ్గర ఫ్లోర్ లోపలికి వెళ్ళి చూసి ఎవరిది ఈ సెట్ అంటే దత్తు గారిది అండి. ఆయన గవ్వ బయటకు వచ్చి ఫోన్ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ లైన్స్ కదా ఫోన్ దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేశారు. దత్తు బ్రహ్మాండం నాకు ఎంత ఆనందంగా ఉంది ఆ రోజు విజయ ప్రొడక్షన్స్ సినిమాలకి ఇంత సెట్లు వేసాం మధ్యలో రామానాయుడు వేశారు తర్వాత సెట్లే వేసాడు కనపడలేదు నీకేం అభ్యంతరం లేకపోతే ప్రతిరోజు మార్నింగ్ నేను వచ్చి దగ్గర కూర్చుని సెట్లు వేయిస్తాను అన్నారు. అంతకంటే గర్వమే పితామహులు మీరు నా అదృష్టం ఉండి అలా చేస్తాడు. ఆయనే ఉండి ఆ సెట్స్ అన్ని ఆయన సూపర్విజన్ లో జరిగినాయి. సీక్వెల్ కూడా చేస్తానని చెప్పి కొన్ని సందర్భాల్లో అనడం జరిగింది. 2-3 సార్లు లైన్ అనుకున్నాం కానీ నాకేదో అది వర్కౌట్ అవ్వట్లేదు అని అనిపించింది అమ్మా. ఇప్పుడే మళ్ళా ఇప్పుడు నాగి కూడా వచ్చాడు కాబట్టి ఇప్పుడైనా అతని కన్సల్టేషన్స్ తో దాన్ని మొదలు పెట్టాలి. ఫలాని హీరోతోనే మొదలు పెట్టాలి ఫలాని దీద్ది చేయాలని అయితే లేదు. సీక్వెల్ 2 చాలా కొత్తగా ఉంటుంది. అందులో ఆశ్చర్యం ఒకవేళ కొత్త హీరోని వేసినా కూడా బట్ సీక్వెల్ 2 అయితే తీస్తాను ఖచ్చితంగా తొందరలో తీస్తాను. ప్రజలు ట్రెండ్ మారిపోయింది ఆలోచన మారిపోయింది. జగదగ్గిరి 2 అంటే మళ్ళీ ఈయన పైకి వెళ్తాడనో ఆవిడ కిందకు వస్తుందని అలా కాకుండా అది ఎలా తీసుకుంటుందో తెలియనప్పుడు కొత్త దాని కోసం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో ఎవరైనా రావచ్చు ఎవరైనా ఉండవు. ఫస్ట్ తరం అంటే ఎన్టీ రామారావు గారు వాళ్ళతో చేశారు. సెకండ్ తరం వచ్చేసరికి నాగార్జున గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు వీళ్ళతో చేశారు. మూడో తరం వచ్చేసరికి ఇక రామ్ చరణ్ కావచ్చు లేకపోతే బన్నీ కావచ్చు ఇంకా చూసుకుంటే తారక్ కావచ్చు. నేను ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ హీరో నా దృష్టిలో మా ఫస్ట్ హీరో మహేష్. అవును మహేష్ తర్వాత తారక్. అవును తారక్ తర్వాత చరణ్ చరణ్ బన్నీ. యా ఐ రియల్లీ ప్రౌడ్ అంటే వాళ్ళే కాకుండా కళ్యాణ్ రామ్ది సపోర్ట్గా సినిమా తీశాను బాలా రోహిత్తో తీశాను ఎంతో చాలా మందిని కొత్త కొత్త ట్రై చేశాను. వెనక తిరిగి చూస్తే వాళ్ళ అగ్ర ప్రధానాలు ఉంటే రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. నేను చేసి ఉండిపోతే ఇంకెవరు చేసినా కూడా వాళ్ళు అంత స్టార్స్ అయ్యేవారే కాకపోయచ్చు అది కాదు నేను అనేది. బట్ నేను గర్వంగా ఫీల్ అవుతాను నా ఫస్ట్ సినిమాతో ఇంట్రడ్యూస్ చేసిన హీరో ఇవాళ పెద్ద హీరో కదా. దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. నేను యంగ్ వయసులో వచ్చాను కాబట్టి మనం ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం మనం కూడా కల్పించాలి కదా. ఈ కొత్త ప్రొడ్యూసర్ ఇతను ఏం సినిమా తీస్తాడని ఆ రోజు రామారావు గారు అనుకున్నా విశ్వనాథ్ గారు అనుకున్నా ఆ సినిమాకి ఉండేవాడు కాదు. అట్లా వీ హ్యావ్ టు వే కొత్త వాళ్ళని తీసుకురావాలి కొత్త వాళ్ళకి ఏదైనా మనం అవకాశం కల్పించాలి. ఇది నా మైండ్ లో పనిచేస్తాను. అంటే చిరంజీవి గారు అనడం కానీ లేదంటే హరికృష్ణ గారు అనడం కానీ కృష్ణ గారు అనడం కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వారసుల్ని ప్రొడ్యూస్ చేయమని వారు అడిగినట్టుగా మేము విన్నాం. అది ఎంతవరకు నిజమమ్మది? కృష్ణ గారు మాత్రం అంటే ఇక్కడ స్పెషల్ గా చెప్పుకోదగ్గర చెప్పుకోవాల్సింది ఏంటంటే కృష్ణ గారు బ్యానర్ ఉంది పద్మాలయ గొప్ప సినిమా తీశారు. అవును ఇంకా అలా సినిమాలు ఏ ప్రొడ్యూసర్ తీ
అనే గొప్ప సినిమాలు, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు. అలా బ్యానర్ ఉండగా నన్ను ఇంట్రడ్యూస్ చెయ్యి, నువ్వే చెయ్యాలి, నువ్వు రాఘవేంద్ర కాంబినేషన్ అయితే బాగుంటుందని కృష్ణ గారు అన్నారు. రాఘవేంద్ర ఏదో బిజీగా ఉన్నాడు కదండి అంటే నేను వెయిట్ చేస్తాను, మహేష్ వెయిట్ చేస్తాడు. సో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్, నన్ను నమ్మి నా చేతులు పెట్టాను. అందుకనే ఆయన్ని ఎక్కడ మేము డిసప్పాయింట్ చేయకూడదు. సూపర్ డూపర్ హిట్ సినిమా తీయగలిగాం. ఆయన మనసులో బలమైన కోరిక ఆ సినిమా. మహేష్ వెనక్కి తిరిగి చూసుకోకుండా 25 ఫిలిమ్స్ సూపర్ స్టార్ అయ్యాడు. ఆ తర్వాత అలాగే చిరంజీవి గారు, చిరంజీవి గారికి మరి ఆయన బ్యానర్ ఉంది, ఆ తమ్ముడు ఉన్నారు, గీతార్ట్స్ ఉంది. ఎప్పుడు చేసినా నువ్వే చేయాలి, చరణ్ని రామ్ చరణ్ని నువ్వే చేయాలి అంటే అది అలా జరిగింది. ఇన్ బిట్వీన్ హరికృష్ణ, నేను హరి నేను కలిసి పెరిగాం ఇంచుమించుగా రామారావు గారి దగ్గర. హరి వచ్చి ఇట్లా రామ్ ఇట్లేదు సినిమా చేస్తున్నాడు, సాటిస్ఫాక్టరీగా లేదు అది, నువ్వు మళ్ళా సినిమా చేయాలి, తారక్ని రీఇంట్రడక్షన్ లాగా చేయాలి. అప్పుడు ఆ సినిమాకి రాజమౌళి గారిని డైరెక్టర్గా ఎన్నుకోవటం, స్క్రిప్ట్ ముందు ఏదో స్క్రిప్ట్ సెలెక్ట్ చేశాం నేను రాగేంద్ర, దాని ప్రకారం ఈ హరి తారక్ని రాజమౌళి గారిని పెట్టి ఆ సినిమాని నిర్మించడం జరిగింది. తర్వాత ఆ ఇద్దరు గురించి వాళ్ళు నేను ప్రత్యేకంగా చెప్పాలి. అట్లాగే బన్నీ నాకు ప్రియ మిత్రుడు అరవింద్ గారు, మేము పార్ట్నర్షిప్లో కూడా సినిమాలు చేసాం. బన్నీ ఏదో సినిమా చేయాల్సి ఉండి చేయలేకపోతే అది అట్లా పెండింగ్లో ఉంటే మేము అప్పుడు ఈ గంగోత్రి చిన్ని కృష్ణ నాకు ఇంద్రా జరుగుతున్నప్పుడు ఈ కథ చెప్పి ఇది అంటే రాజేంద్రరావు చెప్తే ఇది తీద్దాం అన్నారు. అప్పుడు బన్నీని పెట్టి అది. సో ఈ 3 జనరేషన్స్లో ఒక్కొక్క జనరేషన్కి మీకు బాగా నచ్చిన హీరో ఎవరు, అలాగే బాగా ఇష్టపడి చేసిన సినిమా ఏది సార్? అందరు హీరోలు నచ్చారమ్మా, నచ్చకపోవటం అంటూ ఏది అనిపించలేదు. అంటే మెయిన్గా మన మనస్తత్వంలో మన మనిషికి మిగిలిపోయేది ఆ 4 హీరోలే కదా, అంతే పెద్ద హీరోలు. తెలుగు ఇండస్ట్రీ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఉండే హీరో 4. ఆ 4 తర్వాత ఈ జనరేషన్లో చిరంజీవి గారు, ఐ మింగిల్ విత్ హిమ్ సో 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 గుడ్. ఇంటి పెద్దలాగా ఉంటాడు ఇవాళకి ఆయన, మాకు ప్రాణమిత్రుడు ఆయన. అట్లాగే ఇంకో హీరో నాకు అత్యధిక సినిమాలు చేసిన నాగార్జున, నాగార్జున ఇప్పుడు ఈ సినిమాతో 5 సినిమాలు చేశారు. సో ఈ జనరేషన్లో నాకు నాగార్జున, చిరంజీవి గారు నాకు ప్రత్యేకంగా నా గొప్ప స్నేహితులు నాకు అనిపిస్తారు. ఆ జనరేషన్ అంటే గొప్ప రెస్పెక్ట్ నాకు. ఇక ఈ కొత్తగా నేను ఇంట్రడ్యూస్ చేసిన వీళ్ళు ఎవరన్నా కూడా నాకు ఇష్టం, మన బిడ్డలు కదా అనిపిస్తుంది. సో అప్పటి జనరేషన్ అంటే చిరంజీవి గారు నాగార్జున గారితో ఉన్నప్పుడు, వాళ్ళతో అంటే మూవీ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టడం అలాంటివి ఏమైనా జరిగినాయి సార్? ఎప్పుడైనా పెద్దగా ఏమి ఉండేది కాదు. సాంగ్స్ విషయంలోనేమో అసలు ముందే అనుకునేవారు, టేస్ట్ వేరు. ఆయన అయితే కళ్ళు మూసుకున్నాను అన్ని హిట్ సాంగ్స్ ఉంటాయి సినిమాలో, అనుకు ఆల్మోస్ట్ అన్నీ అవి అన్నీ ఉంటాయి. భోజనం ఈ పూట తినపోయినా పర్వాలేదు కానీ సినిమా రిచ్నెస్ తగ్గకూడదు అనుకునేవాడు కాబట్టి నాకు ఇప్పుడు నాగిరెడ్డి గారు, రామారాయుడు గారు వీళ్ళే గుర్తొస్తూ ఉంటారు. మేకింగ్లో నాకు బాగా ఇష్టమైన నిర్మాత అయితే మాత్రం జగపతి రాయ. నా థింకింగ్ ఎప్పుడు అలాగే ఉండేది కాబట్టి, కానీ హీరోలు ఎప్పుడు అసలు దాంట్లో ఇది బాగాలేదు అది బాగాలేదు అని ఇప్పుడు నాతో ఎప్పుడు డిస్కషన్ లేదు. అండ్ మోర్ ఓవర్ నా సినిమాల్లో 16 సినిమాలు నాకు డైరెక్ట్ చేసింది రాఘవేంద్రరావు. అవును, ఏ రోజు ఆయన నెంబర్ 1 డైరెక్టర్ కాబట్టి ఆయనే మొదపూర్వం అంతా ఆయన మోసేవాడిని నాకు హ్యాపీగా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉండేవాడు మేకింగ్కి. సో నాకు ఎప్పుడు అంత రాదు. ఎప్పుడన్నా కొత్త డైరెక్టర్తో ఎవరన్నా ఒకటి 2 సందర్భాల్లో మాత్రం ఈ హీరోతో చేసేటప్పుడు అన్నెసరీ లెంతులు బాగా ఎక్కువ తీయటం ఇలాంటివి కొద్దిగా మనసులో ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. అందుకనే ఒకసారి మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఆడతో ఎక్కువ ట్రావెల్ చేయాలి అనుకున్నాను. నేను మణిశర్మని ఇంట్రడ్యూస్ చేశాను. మణిశర్మ నిన్న చేసిన దేవదాస్ నా సంస్థలో 17వ సినిమా, రాఘవేంద్రరావు 16 సినిమాలు, ఇళయరాజా గారు 4 సినిమాలు 5 సినిమాలు చేశారు. నేను ఎప్పటికీ నా దృష్టిలో ఒక గొప్ప డైరెక్టర్ ప్రపంచంలో ఎవరంటే ముందు తరాలకు కూడా కలిపి చెప్పగలను ఇట్ ఇస్ ఓన్లీ ఇళయరాజా. ఆబ్వియస్లీ అట్లా అంతమంది గొప్ప మహానుభావులతో పనిచేశాను. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ జీవితానికి ఇంతకంటే సాధించటం ఏమి లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రదేశంలో
హీరో రామారావు గారి దగ్గర నుంచి నేటి హీరోల వరకు ఎంత పేరు, వాళ్ళ పేరు ప్రతి ఇంట్లో ఉంటుందో అశ్విని దత్ పేరు కూడా ప్రతి ఇంట్లో ఉంటుంది. ఖచ్చితంగా నేను పొద్దున్న లేచి ఏ ఛానల్ ఏ మ్యూజిక్ ఛానల్ పెట్టినా నా పాట ఏదో చోట ఏర్పడుతుంది. 55 సినిమాల్లో నా ఒక 10 సినిమాల్లో 10 సినిమాలు చాలా డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు, బట్ నేను తీసిన అన్ని సినిమాలు మ్యూజిక్లు హిట్టే. ఎందుకని సార్? అసలు ఫస్ట్ నుంచి మీకు మ్యూజిక్ పరంగా ఏమైనా నాలెడ్జ్ ఉందా? నాకేం సరిగమలు రావమ్మా, బట్ ట్యూన్ నేను ఖచ్చితంగా ట్యూన్ జడ్జి చేయగలిగేవాడిని. ఇప్పుడు చిరంజీవి గారి మీద యమహా నగరి అనేది ఫస్ట్ టైటిల్ సాంగ్, ఫిల్మ్ ఓపెనింగ్ సాంగ్ అదంటే ఎవరు ఒప్పుకోరు, ఏ నిర్మాత ఒప్పుకోరు. మణి కంపోజ్ చేయగలరు, మణికి ఫస్ట్ ఫిలిం అది. గుణశేఖర్ ఇలా ఉంటే బాగుంటుందేమో అని ఏదో చెప్తే మణి ఇది చేశాడు. వాళ్ళిద్దరికి ఏంటంటే ఇది దత్ గారు ఎట్లా ఒప్పుకుంటారు, ఈ చిరంజీవి గారి మీద ఓపెనింగ్ ఏంటి, చిరంజీవి గారు కూడా ఒప్పుకోరు కదా. నేను విని వినగానే చెప్పాను పర్ఫెక్ట్ బ్రహ్మాండమైన లాంచింగ్ మణి, నీకు గొప్ప పేరు వచ్చేస్తుంది నీకు ఈ పాటతో. చిరంజీవి గారితో చెప్పాను మీ మీద చాలా విచిత్రమైన ఇంట్రడక్షన్ ఉంటుంది అని. ఆయన కూడా తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఆ పాటకి కానీ బొంబం బోలే లాంటివి కానీ ఎవరన్నా ఏమన్నా అబ్జెక్షన్ వస్తుంది అనుకున్నా నేను తోసిపుచ్చేవాడిని. కొన్ని సందర్భాల్లో డైరెక్టర్కి నచ్చిన ట్యూన్లు కూడా నేను పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ముందు ఇబ్బంది ఏంటి మన మాట ఏం లేదన్న, అల్టిమేట్గా వాళ్ళు వచ్చి నాకు షేకింగ్ ఇచ్చి మీ జడ్జ్మెంట్ కరెక్ట్ అండి, సందర్భాలు ఉన్నాయి. అవును. సో సార్, మీరు చెప్పినట్టుగా ముందు మాట్లాడుకున్నాం మనం, పాత తరం అగ్ర హీరోలతో చేశాను, వాళ్ళందరూ నిర్మాతను ఒక దేవుళ్ళ చూసేవారు అని. అంటే ఇప్పటి హీరోలు అలా చూడట్లేదన్నా? ఇప్పటికీ అసలు ఈరోజు ఆ కల్చర్ లేదు కదమ్మా. ఆ రోజు నిర్మాత అంటే ఆ నిర్మాత మొత్తం భవిష్యత్తు జీవితం, ఆ భార్య బిడ్డల జీవితాలన్నీ ఆ సినిమా మీద ఆధారపడి ఉండే కాబట్టి నిర్మాత గొప్పవాడు. ఇవాళ ఏంటంటే ఎవరో ఒక డైరెక్టర్ని ఒక హీరోని కలిపేసేసి సినిమా అనౌన్స్ చేసేస్తే ఆడితే ఓకే, ఆడకపోతే ఆ బయర్లు పోతారు అనే ట్రెండ్ సాగుతున్నప్పుడు నిర్మాతకి విలువ లేదు. అలా అని వాళ్ళన్ని డిపార్ట్మెంట్లో ప్రమేయం ఉన్న నిర్మాతలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. డైరెక్టర్లు కూడా అదే 20 సినిమాలు 30 సినిమాలు పనిచేసి డైరెక్టర్ అయ్యేవారు. ఇప్పుడు ఇవాళ ఇంజనీరింగ్ చదువుకుని వచ్చి డైరెక్టర్, ట్రెండ్ మారిపోయింది. సో ఇవాళ డైరెక్టర్ హీరో ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ కలిసా, హీఈస్ నాట్ ఎ గ్రేట్ పర్సన్ యాజ్ ప్రీవియస్. ఎస్, అంటే అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి వేరియేషన్ ఏంటంటారు? ఇది పెరిగిందమ్మా, టెక్నాలజీ విపరీతంగా డామినేట్ చేసింది. టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా చాలా విషయాలు చాలా సుఖంగా ఉంటున్నాయి మేకింగ్కి. కథాబలం అయ్యి అంటే ఆ రోజుల్లో ఆడియన్స్ వేరు, ఆ రోజుల్లో థింకింగ్ వేరు, ఈరోజు ఈ జనరేషన్ వేరు. ఈరోజున ఆ సినిమాలు ఇలాగే ఉంటాయి, అంత క్వాలిటీ లేదు అనుకోవడానికి లేదు. అది ఆ ట్రెండ్, ఇది ఈ ట్రెండ్. ఇంకా పైగా ఇప్పుడు డిజిటల్ వచ్చేసిన తర్వాత ప్రతి ఊరులోనూ థియేటర్లోకి మొదటి రోజే అసలు ఆల్మోస్ట్ అంత రిలీజ్ అయిపోతూ ఉంటుంది. అవును, మూడో వారంలో ఛానల్స్లో సినిమా వచ్చేస్తుంది. సో అది వరకు ఒక సినిమా అంటే అదొక గొప్ప ప్రక్రియ, అయ్యో ఏ సినిమా వస్తుంది అనేది. ఈరోజు సినిమా జస్ట్ కాఫీ తాగినట్టు టిఫిన్ తినేసినట్టు అలా అయిపోయింది కదా.